హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరశ్రీ తెలుగు ఛానల్ అండి. ఈరోజు మనం ఓట్స్ ఉప్మా తయారు చేసుకుందాం. తయారీ విధానాన్ని ఒక్కసారి చూసేద్దామండి. సన్నగ కట్ చేసిన క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకునండి. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓట్స్ ఒక కప్పుడు ఓట్స్ అండి. ఒక కప్పుతో మనం ఓట్స్ తీసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్పై కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడెక్కాక వేరుశనగ గుళ్ళు వేసేద్దామండి. ఫస్ట్ గుళ్ళు కొంచెం ద్వారగా వేగినిచ్చిన తర్వాత పచ్చిశనగపప్పు వేసి, నెక్స్ట్ ఒక స్పూన్ ఆవాలు. ఇవి మొత్తం ద్వారగా వేగనిద్దామండి, చూసారు కదా. తర్వాత క్యారెట్ వేసేసుకుందాం. సన్నగా కట్ చేసిన క్యారెట్ని వేసేసుకొని అవి కూడా ఒక 5 మినిట్స్ వేగనిద్దామండి. ఇలా కాస్త వేగాక మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఇవన్నీ ఆయిల్లో వేగనివ్వాలి. చూసారు కదా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. వాటర్ వేసేసుకోవాలండి. మనం ఓట్స్ ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి సాల్ట్, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని, ఓట్స్ ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పున్నర వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు ఓట్స్కి 1.5 కప్పున్నర వాటర్ వేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతుందండి. ఓట్స్ ఎందుకంటే బేగా ఇదైపోతాయి, మెల్ట్ అయిపోతాయి కాబట్టి కరెక్ట్గా మనకి ఈ ప్రాసెస్ కరెక్ట్గా అయిపోతుందండి. ఇలా కలిపేసుకోవడమే. చూసారు కదా మనకి పొడి పొళ్ళాడుతూ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి కానీ, డయాబెటిక్ పేషెంట్లకు కానీ చాలా హెల్త్కు చాలా మంచిదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఓట్స్ ఉప్మా తయారైపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.